బాగున్నారా? ఓకే, మరి ఈరోజు మనము 2, 3, 4 తరగతుల మ్యాథ్స్కు సంబంధించినటువంటి తీసివేతల గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు కదా తీసివేతలు అంటే పెద్ద అంకె నుండి చిన్న అంకెను తీసివేయడం కానీ, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేయడం కానీ మనము తీసివేతలని అంటాము. మరి ఇప్పుడు మనము పెద్ద అంకె నుండి చిన్న అంకెను ఏ విధంగా తీసివేయడం చూద్దాం. 8 - 4 చూడండి, 8 నుండి 4 తీసివేయాలి. 8 నుండి 4 తీసివేస్తే ఎంత వస్తుంది చెప్పండి మీరు పిల్లలు? వెరీ గుడ్, 4. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూడండి, 9 - 5 చెప్పండి పిల్లలు. ఇక్కడ ఏం చేయాలి? 9 నుండి 5 తీసివేయాలి. 9 నుండి 5 తీసివేస్తే మీకు ఎంత వస్తుంది? 4. ఇప్పుడు 2 అంకెల సంఖ్యను తీసుకుందాము. 5 - 12 చెప్పండి. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి. ఫస్ట్ మనము 1ల స్థానాన్ని తీసుకోవాలి. 1ల స్థానంలో 5 ఉంది, 5 నుండి 2 తీసివేయాలి. 5 నుండి 2 తీసివేస్తే మనకు ఎంత వస్తుంది? 3. అదేవిధంగా ఇప్పుడు 10ల స్థానంలోని 2 తీసుకోవాలి. ఈ 2 నుండి 1 తీసివేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 1. అంటే 25 నుండి మనము 12 తీసివేస్తే మనకు 13 వస్తుంది. ఒక ఉదాహరణ చూడండి, 36 - 24 చూడండి. మనం మొదట ఏం చేయాలి? 1ల స్థానం నుండి 1ల స్థానంలోని అంకెను తీసివేయాలి. 6 నుండి 4 తీసివేస్తే ఎంత వస్తుంది? 2. అదేవిధంగా 3 నుండి 2 తీసివేస్తే ఎంత వస్తుంది? 1. అంటే 36 నుండి 24 తీసివేస్తే మనకు 12 వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూడండి, 50 - 43 1ల స్థానంలోని 9 నుండి 3 తీసివేస్తే ఎంత వస్తుంది? 6. 10ల స్థానంలోని 5 నుండి 4 తీసివేస్తే ఎంత వస్తుంది? 1. చూశారు కదా, అంటే 59 నుండి 43 తీసివేయగా మనకు 16 వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 60 - 36 ఇక్కడ చూడండి, 1ల స్థానంలో 0 ఉంది, కింద మనకు 6 ఉంది. 0 నుండి 6 మనం తీసివేయలేము కాబట్టి పక్కన 10ల స్థానంలోని 6 నుండి మనము అప్పు తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ 10 అవుతుంది. 10 నుండి
6 తీసేయగ మనకు ఎంత వస్తుంది? 4. ఇప్పుడు 10లో నుండి మనము ఒక 10ని ఇటు అప్పుగా తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎన్ని మిగులుతుంది? 5. 5 నుండి మనము ఈ 3ని తీసేస్తే మనకు ఎంత మిగులుతుంది? 2. కాబట్టి 60 నుండి 36ను తీసివేయగా మనకు ఎంత వచ్చింది? 24. ఇక్కడ పెద్ద అంకె నుండి చిన్న అంకెను తీసేసాం. అదేవిధంగా రెండంకెల సంఖ్య నుండి రెండంకెల సంఖ్యను తీసివేసాం. అదేవిధంగా పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేసాం. ఇప్పుడు మరి మనము నెక్స్ట్ ఒక అంక చూసాము, రెండు అంకెల సంఖ్యను తీసివేసాము. అదేవిధంగా ఇప్పుడు మరి మనము 3 అంకెల సంఖ్యను ఏ విధంగా తీసివేయాలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ 356 మైనస్ 234. చూడండి, ఇక్కడ మనకు 3 అంకెల సంఖ్య కూడా జరిగింది. ఇక్కడ 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం. కాబట్టి 1వ స్థానంలోని 6 నుండి 4ను తీసివేయాలి. 6 నుండి 4ను తీసివేయగా మనకు ఎంత వస్తుంది? 2. అదేవిధంగా నెక్స్ట్ 10వ స్థానంలోని 5 నుండి 3ను తీసివేయాలి. 5 నుండి 3ను తీసివేయగా ఎంత వస్తుంది? 2. ఇప్పుడు 100వ స్థానంలోని 3 నుండి 2ను తీసివేయగా ఎంత వస్తుంది? 3 నుండి 2ను తీసివేయగా 1. చూడండి పిల్లలు, 356 నుండి 234ను తీసివేయగా మనకు ఎంత వచ్చింది? 122. ఇంకొక ఉదాహరణ చూడండి, 478 మైనస్ 356. అండ్ ఇక్కడ 3 అంకెల సంఖ్యను తీసుకోవడం జరిగింది. ఇందులో 1వ స్థానంలోని 8 నుండి 6ను తీసేయాలి. 8 నుండి 6 తీసివేయగా మనకు ఎంత వస్తుంది? 2. అదేవిధంగా 10వ స్థానంలోని 7 నుండి 5ను తీసివేయగా ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ 100వ స్థానంలోని 4 నుండి 3ను తీసివేయగా ఎంత వస్తుంది? 1. మళ్ళీ సేమ్ వచ్చింది. చూడండి ఇక్కడ, అంటే 3 అంకెల సంఖ్య నుండి 3 అంకెల సంఖ్యను తీసివేసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, 504 మైనస్ 252. చూడండి, ఇంతకుముందు మనం చూసినట్టయితే 1వ స్థానంలోని 4 నుండి 2ను తీసివేయగా 2 వస్తుంది. చూడండి, 0 నుండి 6 మనము తీసివేయలేం కాబట్టి ఇక్కడ పక్కన 100వ స్థానంలో 5 ఉంది కాబట్టి ఈ 5 నుండి మనం ఒక అప్పుగా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 10 నుండి 6ను తీసివేయగా అవుతుంది 4. అదేవిధంగా ఇప్పుడు మనము 5 నుండి 10ని మనము అప్పుగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని మిగులుతుంది? 4. 4లో నుండి 2ను తీసివేయగా మనకు 2 అంశం అవుతుంది.
కాబట్టి ఇక్కడ చూడండి 504 నుండి 262ను తీసివేయగా మనకు 222 వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి 736 మైనస్ 203. చూడండి ఇక్కడ ఒకటో స్థానంలోని 6 నుండి 3ను తీసివేయగా ఎంత వస్తుంది? 3. అదేవిధంగా 3 నుండి 0ను తీసివేస్తే మనకు అదే విలువ ఇక్కడ వస్తుంది, కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ఇప్పుడు 100వ స్థానంలో నుండి 7 నుండి 2ను తీసివేయగా మనకు 5 వస్తుంది. ఈ విధంగా మనము 3 అంకెల సంఖ్యను మనము తీసివేయడం జరిగింది. పిల్లలు మరి ఈరోజు తీసివేతల గురించి తెలుసుకున్నాం కదా, మళ్ళీ రేపు కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.